హెవీ మనసు కాకతీయ సైన్యం ఏంది, చాలా మంది ఉంటుంది ఇక్కడ ఎంట్రెన్స్ లో. ఒక్కొక్కరు వస్తుంటే పాటాపాట వేసేయడం టెక్నిక్. కార్నర్ తిరుగుతున్నప్పుడు ఈ కార్నర్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా, వాళ్ళు ఫాస్ట్ గా వస్తా అంటారు. దూసుకొస్తుంటే ఇక్కడ వచ్చిన వచ్చినట్టే ప్లస్ ఎత్తు మీద కారం గిట్ట తల్లడం సైనికుల కళ్ళల్లో, శత్రు సైనిక కళ్ళల్లో కారం తల్లడం. దానివల్ల వాళ్ళక కళ్ళలో మాట పడితే ఆప్షన్ లేకుండా వాళ్ళకు పైన ఇచ్చేది శత్రువుని పైన దెబ్బ తీయడం కష్టం, కింద నుంచి పైన దెబ్బ తీయడం, పైన ఉన్నోడు కింద నుండి దెబ్బ తీయడం చాలా ఈజీ. అదే కాదు మట్టి కూడ అంతమంది ఉన్నది కదా కూడా ఏంటంటే అక్కడ ఒక మట్టిని తోడి ఇక కోటలకి ఎత్తుపోసేది. ఆ మట్టి తోడిన దాంట్లో నీళ్లు వర్షానికి నిండితే దాంట్లో కొన్ని ముసళ్ళు వేసారు. ఆ ముసళ్ళు ఏంటి అంటే ఈ సైనికులు ఈ కోటలోకి ఎంట్రెన్స్ కావాలంటే ఏం చేయాలి, నీళ్ళని దాటి రావాలి కదా, నీళ్ళని దాటి రావాలంటే అలా ముసళ్ళు ఉంటాయి. ముసళ్ళుంటే ఆ ముసళ్ళను నుండి బయటపడుతూ మట్టి కోట ఎక్కాలి. ఎక్కుతున్నప్పుడు ఈ కోట మీద మన సైనికులు ఉండేదట, వాడు వచ్చేటో కళ్ళల్లో కారం పయనించలే రాళ్లతోటి కొట్టడం, ఇట్లా రకరకాల ఆయుధాలతోటి డిస్టర్బ్ చేయడం వాళ్ళ కింది వచ్చేటట్టే మళ్ళీ కిందికి వస్తు. అయితే శత్రు సైన్యం కోటలోకి రావడానికి ఉడుములు తెచ్చుకునేదట, పైకి దారం కట్టి అంటే మట్టి కోట మీద కిసిరేసి అవతల తాడు పట్టుకొని ఈ తాడు నుంచి వెళ్ళి పాక్కుంటా పాక్కుంటా ఒక మనిషిని ఆపుతుందా మామయ్య, ఉడుము అట్లా ఉంటుంది ఉడుము పట్టు అంటారు. అందుకనే అట్లా కొంతమంది సైనికులు మాత్రమే వచ్చేదట, కొద్దిమంది అవుతారు కాబట్టి పైన మన సైనికులు చాలా మంది ఉండేది. అట్లా ఎంతో మంది యుద్ధాలు చేసినప్పటికీ అందరూ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అది డ్రాబ్యాక్ వాళ్ళకి. ఈ లాస్ట్కు ముస్లిం దండయాత్రలలో గజనీ మహమ్మద్ చేసినటువంటి దండయాత్ర టైంలో ఇక్కడ దరిదాపు ఒక 2 సంవత్సరాల కాలం ఇక్కడనే ఉన్నారు యుద్ధం చేయడానికి, సైన్యాన్ని ఇక్కడనే పోషించుడు ఈయన ఏరియాలోనే ఉంటే యుద్ధం చేయడానికి సాధ్యం కావట్లేదు. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ 32 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న మట్టి కోట చుట్టూ వాళ్ళ సైన్యాన్ని పెట్టి 200,000 సైన్యంతో వచ్చి అమ్మా. అయితే ఇక వేరే ఆప్షన్ లేదు కదా, లోపల వాళ్ళకు ధాన్యం కానీ వాటర్ కానీ ఏమి అందకుండా చేసి వాళ్ళకు ఈ తిండి లేకుండా చేసి వాళ్ళ ఆటోమేటిక్గా కొన్ని కుషిని చచ్చిపెట్టడం చేయాలనేది కాన్సెప్ట్. కానీ అయినా కూడా మన కాకతీయ రాజుల యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు ఇట్లా అందుకనే అవన్నీ చూపించు, అవన్నీ వ్యవసాయ క్షేత్రాలున్నాయి కదా, ఆ పంటలు పండినటువంటి మొత్తం వ్యవసాయ క్షేత్రాలలో పంటలు మంచిగా పండేది. అంటే మన సైనికులకు రాజుకు అందరికి కావాల్సినటువంటి వ్యవసాయం అంతా కూడా ఇందులోనే జరిగేది. వాటర్ ఫుల్ ఉన్నాయి. ఇక 2 సంవత్సరాలు అయినా కూడా వీళ్ళకి ఏం కావట్లేదు అని అప్పటికి లాస్ట్కి ఏం చేసి విసిగి వేసారినటువంటి సైన్యము రాజుకు వ్యతిరేకంగా మారుతారు, ముస్లిం రాజులకు వ్యతిరేకంగా మారి ఇక మాకు భార్యా పిల్లలతోటి మేము ఉండాలి, మేము ఇక్కడ ఎంతకాలం ఉంటాం, ఇక మనం ఈ దండయాత్ర చేసి ఈయన ఓడించడం సాధ్యం కాదని ఇక పోదామని అంటున్నటువంటి టైంలో అప్పుడున్నటువంటి రాజు కుటిలనీతితోటి ముస్లిం రాజు ఏం చేసాడు, ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని కాకతీయ సామ్రాజ్యంలో భాగాలైనటువంటి గ్రామాలలోని స్త్రీలను మానభంగాలు చేసాడు, అమాయక ప్రజలను చంపివేశాడు. వాళ్ళ సెక్యూరిటీ ఎవరు ఉంటారు, సైన్యం లేదు కదా. అయితే అప్పుడున్నటువంటి లాస్ట్కు ఉన్నటువంటి రాజు ఏం చేసిండు, నా వల్లనే ఇంతమంది చనిపోతున్నారు, ఇక నేను ఒక్కరిని ఓడిపోయినా అని ప్రకటించుకుంటే ఆటోమేటిక్గా ఈ సామ్రాజ్యం అనేది పోయినా పర్వాలేదు కానీ నా నా కోసం ఇంతమంది చనిపోవడం ప్రజలు నాకు నచ్చలేదని ఆయన ఓటమి అంగీకరిస్తారు. అట్లా సామ్రాజ్యం అంతమైపోయింది 1323 పూర్తి కాకతీయ సామ్రాజ్యం అంతమైపోయింది. కారణం ఏంటంటే అది సామాన్య ప్రజలు చనిపోతున్నారని ఆలోచించి మాత్రమే తీసుకున్న నిర్ణయం తప్ప దీని యొక్క పరాక్రమం అనేది తక్కువైంది అనేది కాదు. అటువంటి టెక్నిక్ ఈ నుంచి మాత్రమే ఎంట్రెన్స్ కావాలి, కొద్ది చిన్నగా ఉంటుంది ఇక్కడ ఎంట్రెన్స్. ఎంతమంది వస్తారు ఒకేసారి వస్తే 15 ఇదా ఎంట్రెన్స్, ఇదే నేను చూసుకోలేదు. ఈ సైన్యం ఇంటి నుంచి రావాలి, వస్తే మన ఇది ఇది వెళ్ళి మళ్ళీ ఇటు కారణం ఇటు వెళ్తాయి. ఎలాగానే మన ఇక్కడ విపరీతంగా ఉంటారు స్ట్రెంగ్త్, ఈ స్ట్రెంగ్త్ ఒక్కటేసారి వాళ్ళ మీద ఇరగబడతారు. ప్లస్ ఇక్కడి నుంచి కూడా అటాక్ చేస్తూ ఉంటారు. అటాక్ చేయడానికి కూడా టెక్నిక్స్ ఇక్కడ చూడు. ఆనాడు అనుభవించినటువంటి ఈ మధ్యలో గాడి లెక్క ఉన్న టెక్నిక్ను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా ఇదే ఫాలో అవుతారు. ఎందుకు అని అంటే ఈ ఈ గాడిలో అబ్జర్వ్ చేయడానికి ఏదైనా వేయడానికి తలదాచుకోవడానికి ఏరియా, మళ్ళా ఈ బురుజులు కూడా అదేవిధంగా ఉంటాయి, ఏదైనా వేయడానికో మధ్యన గ్యాప్.
మనం దాచుకోవడానికి తల దాచుకోవడానికి పక్కది, అది ఒక టెక్నిక్. అప్పట్లోనే ఎంత టెక్నాలజీ అనుభవించి యుద్ధ విద్యలు ఎంత గొప్ప అగతులయ్యి అందరూ అనిపిస్తుంది.